హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఒక మంచుకొని తురుము చేసుకోవాలి. తురుము చేసుకున్న తర్వాతకి మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కొబ్బరికాయ మొత్తం మనం తురుము చేసుకుంటాం కదా, దానికి హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని రెండు మిక్సప్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోండి, గ్రైండర్లో వేసుకొని ఓకే వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అవుతుంది పేస్ట్. ఆలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర జీడిపప్పు ఉన్నా బాదపప్పు ఉన్నా కానీ మంచిగా అవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఘీ వచ్చేసి మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే, మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో బెల్లము అలాగే పచ్చి కొబ్బరి తురుము, ఈ రెండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఓకే, ఇప్పుడు మొత్తం కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుందన్నమాట. మీరు బెల్లం వేసుకునే దాన్ని బట్టి టేస్ట్ అనేది వస్తుంది. ఎక్కువ వేసుకుంటే చాలా స్వీట్గా ఉంటుందన్నమాట, కొంచెం మీడియంగా వేసుకుంటే మటుకి మంచిగా తినడానికి బాగుంటుంది మనకి. ఈ విధంగా మనము ఫ్రై అటు ఇటు ఒక ఏమంటారు ఒక గంటె తీసుకొని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అడుగు అంటనివ్వకూడదు. ఓకే, ఈ విధంగా మనము ఫ్రై చేస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయిపోతుందన్నమాట. దగ్గరికి అయిపోయిన తర్వాతకి ఒక ఏమంటారు ఒక 3 or 4 ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ తీసుకొని పౌడర్ అన్నా చేసుకోండి, లేదంటే మంచిగా రోల్లో వేసి దంచి వేసేసి లాస్ట్లో ఒక స్పూన్ ఘీ, ఓకే ఘీ వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఘీ వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే మళ్ళీ ఫ్రై చేయండి. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ రెసిపీ వచ్చేసి చాలా బలం అన్నమాట. ఒక 3 ఇలాచీ వేసుకుంటున్నాను నేను, చాలా బలం ఇది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నడుము నొప్పిలో ఉన్నా కానీ మీకు బలం లేకుండా ఉంటుంది కదా ఈ కొబ్బరి బెల్లం ఈ రెసిపీ హల్వా తినడం వలన చాలా అంటే చాలా బలం పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ స్వప్న హోమ్లీ టాక్స్. లాస్ట్లో వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సర్వ్ చేసేసుకొని తినేస్తే చాలా సూపర్గా మంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ స్వప్న హోమ్లీ టాక్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.